సముద్రలింగాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ ఉపాధి హామీ పనుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి గడ్డమిది ప్రసాద్, ఎంపీటీసీ అభ్యర్థి ఓడేటి సుదర్శన్ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, మీకు ఎల్లవేళలా నేను ముందు ఉంటానని, నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఎండవేడిమికి ఇబ్బంది పడుతున్న ఉపాధి కార్మికులకు చల్ల ప్యాకెట్లు అందించి వారి దాహం తీర్చారు. బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, 25 బంగారు తెలంగాణ, 25 మంది చచ్చిపోయారు, 1200 విద్యార్థులు బలిదానం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఇయ్యాల మళ్ళా 25 మందిని కొట్ర పెట్టుకున్నాడు కేసీఆర్, కేటీఆర్ ఒక్కటమ్మా. మీరు ఆలోచించుర్రి, కారు గుర్తు చేసింది చాలు, ఆయనను గెలిపించింది చాలు. ఇప్పుడు వాళ్ళని అడగడానికి, ప్రశ్నించడానికి ఒకటి ఉన్న గుర్తు ఎట్లా చేసిరో, బండి సంజయ్ అన్న గెలుస్తాడు ఎంపీగా. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే మనం మన మన పనులు, మనకు రావాల్సిన నిధులు మన ఈఎంఐల్లో కైకిల్లు పెట్టిర్రు, మన సొమ్మే దోసుకుంటుర్రు, మన సొమ్ము దోసుకొని వాళ్ళనే కైకిలు మనసులు పెట్టి రోజు 10 మందిని ఇంటికి పంపించుకుంటే కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఏం చేసింది కారు గుర్తు? ఏం చేసింది అమ్మా కారు గుర్తు? బంగారు తెలంగాణ, 25 బంగారు తెలంగాణ, ఇంకెన్ని రోజులు బంగారు తెలంగాణ? 5 ఏళ్ళు పాలించిర్రు, 5 సంవత్సరాలు పాలన చేసి ఏం సాధించినాడు? అవకాశాలమ్మా, అవకాశం ఇయ్యి. మన ఇక్కడ నరేంద్ర మోడీ గారు సెంట్రల్ లో ఉంటాడు కాబట్టి, ఎంపీగా కూడా మన బండి సంజయ్ గెలుస్తుండడు కాబట్టి, జెడ్పీ కూడా, జెడ్పీటీసీ కూడా మనం చెయ్యాలి అమ్మా. ఒక్కసారి ఏమని చెప్పు, ఒక్కసారి పువ్వు గుర్తుకు వేసి ఒకసారి చూడండి మీరు అభివృద్ధి ఎట్లుంటది రానున్న రోజులల్లా. లోకల్ అభ్యర్థి మన గంభీరం పెట్టాలి, మీకు అందరిలో అందుబాటులో ఉంటుంది. అయితే డబ్బు గల మనిషి ఏమంటుండ, మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా సరే నేను గెలుస్తా, వీళ్ళం కొంటా వాళ్ళం కొంటా అని మాట్లాడతాడు. ఉంటే అమ్మ నేను ఒక్కడి దగ్గర డబ్బు లేదు, మీ నుంచి మీ పని చేసుకుంటా బిడ్డ. నేను మా అమ్మ నాన్న కూడా రోజు పొద్దుగా అయితే ఎవరు చేస్తారు, మీరు కరువు పని పోయేటోళ్ళే. నేను ధైర్యం చేసినా అక్కడ పైసలు లేకున్నా కానీ ఒక్కసారి అవకాశం వచ్చింది కదా, ప్రయత్నం చేద్దామని చేసిన. ఒక్కసారి అమ్మ మీరు అందరు కమలం గుర్తు వేయాలి, మీరు ఎంపీటీసీ, ఎంపీటీసీ రెండు ఎవరి మాట ఇళ్ళ కురిచారా ప్రభు పడకపోల కాదు కాకుండా. మీరు ఒక్కసారి ఆలోచించుర్రి, అధికారం ఒక్కసారి మన ఓటు పోయిందంటే మళ్ళీ తిరిగి ఎంతకు రాదు, అది 5 ఏళ్ళు బాధపడాల్సి వస్తుంది. మనం అట్లా చేసుకోకండి అమ్మా, ఓటును దుర్వినియోగం చేసుకోకుండా మీరు బీజేపీకి ఓటేస్తే మీకు అభివృద్ధి అనేది మంచి జరుగుతుందమ్మా. పువ్వు గుర్తుకు మీకు హామీ ఇస్తున్నా నేను, మీకు ఏం చేయమంటారు తెలిసిన తర్వాత మీ ప్రతి ఒక్క ఇళ్లకు నేను ఓట్లు అడగడానికి ఏ విధంగా నేను వస్తున్నాను, గెలవంగానే మీ ఇళ్లకు వస్తా నేను, మీ అందరి బాగోగులు నేను చూసుకుంటాను. సరే అమ్మా, ఒకసారి కమలం పువ్వు గుర్తుకే ఈ రోడ్డు. Oh, sir. Oh, sir. Oh, sir. Oh, sir. Oh, sir.